సార్, మీరు రెండు అంశాలు నాకు ఎప్పటి నుంచో అడగదాం అనుకున్నాను, నేను అడగలేకపోయినా. చంద్రబాబు నాయుడును బహుశా మీరు ఎవరిని తిట్టంగా నేను వినలేదు ఇన్ని నెలల్లో. దూషణ వినలే, ఒక పదం ఏమన్నా అంటే కూడా నాకు తెలియదు కూడా. మీరు అన్నట్లు వినలే, ఎవరు కూడా అనలేదు. కాకి కన్ను ఒకటే ఉంటుంది, చూపు ఒకటే ఉంటుంది, పాముకు తల ఒకటే, నాలుగలు రెండు ఉంటాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు. మీరు దీని మీద వారు ఏమని అన్నారా? కాకితో పాముతో ఒలిచారు కదా ఆయనను. ఒకసారి రెండు సార్లు వారు ఏమనలేదు, బయట పత్రికలు వాళ్ళు మీ స్థాయికి మీరు ఆ మాటలు అనకండి సార్ అన్నారు. ఇంకోసారి అనల్ని అని చెప్పిన అది కాదు. ఇంకొక సందర్భం ఎప్పుడో అట్లాంటిది ఏదో ఒక ఉపమానం ఇస్తే అప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు మీ స్థాయికి మీరు ఏ మాట అనకండి అంటే నేను అనల్లే ఇంకోసారి అని నేను అన్న అంతే కదా. అంతకు మించి తర్వాత ఆయనను కలిసిన కూడా నేను చాలాసార్లు కలిసిన అన్నాడు కూడా, ఇంకా ఆ కోపం మనసులో ఉన్నట్టుగానైతే కనబడదు. లేనేనాడు ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి కోపాలు ఏం ఆయనకి, మనకు కూడా కోపానికి అవసరం కూడా ఇప్పుడు అవసరం లేదు. అప్పుడు అది కూడా వ్యక్తిగతమైన వైరుధ్యం కాదు కదా, విధానపరమైన వైరుధ్యం. సరళీకరణ వల్ల జరిగిన నష్టాలను ఊళ్ళల్లో తిరిగినప్పుడు చూసేది, చాలా బాధ అనిపించేది అవి చూసినప్పుడు. ఆ రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయాలు చిత్తుకుపోయి బతుకు తెరువు కనబడనటువంటి సందర్భము. అప్పుడే కదా పల్లె కన్నీరు పెడుతుంది అని పాట వచ్చింది. ఆ పాట ఆంధ్రప్రదేశ్లో కూడా పాపులర్ అయింది. ఆ సందర్భము చూసినప్పుడు, ప్రజల బాధలు చూసినప్పుడు, ఆర్టీసీని మూసేసే ప్రయత్నం జరిగినప్పుడు కలిగిన అనర్థాలు ఇవన్నీ చూసినాం కాబట్టి ఆ బాధతో కొన్ని మాట్లాడేది. ఆ బాధలు కూడా తెలంగాణ ఉద్యమంలోకి ప్రజలను లాక్కొచ్చినట్లే కదా. అంత దుఃఖము ఏది వదిలిపెట్టలేదు. దానిపైన అన్నింటినీ, ప్రతి విషయాన్ని బేరీజ్ వేసిండ్రు, ప్రతి దాని మీద వ్యాఖ్యానం చేసిండ్రు, దేన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ ఉద్యమానికి ఉన్న గొప్పతనం అది. నాకు అది చాలా నచ్చిన అంశం కూడా. ఎవరిని మొహమాట పడకుండా కామెంట్ చేస్తారు. నేను ఒక దగ్గర ఊరికి పోయినా, రాముల వారి కళ్యాణం జరుగుతుంది, అక్షంతలు ఏమంటే ఇంటికి పోయి అక్షంతలు వేసి ప్రసాదం తీసుకొని వస్తున్నా. డప్పు కొట్టేట ఆయన సీరియస్గా చేయబెట్టుకొని ఆపిండు. చాలాసార్లు చెప్పినది నేను, చేయిబెట్టుకొని ఆపి ఇగో ఇట్లా పెడతారు జాగ్రత్త అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో, ఆ ఉద్యమంలో పక్కన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆయన నిర్మోహమాటంగా చెప్తున్నాడు, అమ్ముడు పోయే జాగ్రత్త అంటుండ నన్ను. నాకు చాలా నచ్చింది అది విషయం. అంటే తెలంగాణ సమాజానికి ఉన్న గొప్పతనం అది. మనిషిని గొప్పవాళ్ళు కానవసరం లేదు, మంచి పని చేస్తే ఆదరిస్తారు. ఎంత గొప్పవాడైనా కానీ తప్పు చేస్తామని హెచ్చరిక చేసే దగ్గర మాత్రం వెనకపోరు. ఈ ఇక్కడ మాత్రం మొహమాట పడరు, ఏం మొహమాటం ఉండదు, నిర్మోహమాటంగా చెప్తారు.